పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలతో విరాజిల్లుతున్న కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం. విరామం తర్వాత స్వాగతం. దక్షిణ నాయకుడైన శ్రీనివాసుడిపై ప్రశ్నల పరంపరను సంధిస్తున్న దివ్య నాయిక గురించి అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ శృంగార సంకీర్తనలో వివరంగా పేర్కొన్నారు. శృంగారదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడి దక్షిణ నాయకత్వం మీద నాయక సంధించిన ప్రశ్నలు ఆమెలోని నాయకత్వ లక్షణాన్ని ధైర్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. విలక్షణమైన ఈ సంకీర్తనకు స్వర సొబగుల దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్, రాగం అభేరి, గానం సౌజన్య మాడభూషి. Hey.
సౌజన్య గారు చాలా హాయిగా పాడారు, ధన్యవాదాలు. చాలా మధురంగా ఉంది మీ గాత్రం. నాకు బికారి రాముడిలో ఒక అద్భుతమైన పాట ఉంది, బి గోపాలం గారు స్వరపరచగా శ్రీరంగం గోపాలరత్నం గారు పాడారు. ఆవిడ కంఠస్వరంలో ఉన్న మాధుర్యం గుర్తొచ్చింది నాకు. మీకు తెలుసా ఆవిడ గోపాలరత్నం గారు పాట విన్నారా? ఆవిడ పాట విన్నారా? అందులో ఒక పాట మీరు విన్నారలేదు నిహాల్ గారు. పాలమబ్బుల పాన్పు వేసి నీలాల తెరపైన మూసి గాలి వీవన పూనిహాయిగా జోలలు పాడి పోవమ్మా నిదురమ్మా నిదురమ్మా. అంటే ఇది కొంచెం పైన ఒక స్థాయి. మీరు ఇది ఎంతండి శృతి? ఇది మీరు పాడింది ఆరు? బాంబే జయశ్రీ గారు శృతి అంటాం మేము దాన్ని. ఆరు ఆరున్నర అంటే కొంచెం అందులో మీకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, కానీ ఈ స్వరకల్పనలో బాగా హై పిచ్కి తీసుకెళ్లారు. మొత్తం వైడ్ రేంజ్ ఉంది అనుకోండి ఇందులో కదా. అవును సార్. అలా కాకుండా కొంచెం లిమిట్ చేసి ఉంటే ఇంకా హాయిగా పాడుకోవచ్చు. గాయని గాయకులకి సహా స్థాయి తెలిసి ఆ స్థాయిలోనే చేస్తే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మీరు హై పిచ్లో కూడా మేనేజ్ చేస్తారు, కానీ మీ స్థాయి బాంబే జయశ్రీ గారి స్థాయి నేను భావిస్తున్నాను. ఆ స్థాయిలో మీరు పాటలు పాడినప్పుడు కీర్తనలు పాడినప్పుడు ఇంకొంచెం బాగా రాణిస్తారు నా భావం. చాలా మధురంగా చాలా శ్రావ్యంగా పాడారు, మీకు అభినందనలు. నిహాల్ గారు చక్కగా ఉంది కంపోజిషన్. ఆరభి నాకు ఆరభిలో భీ ఉంటుంది కానీ అది భీం ప్లస్ కాదు. ఆరభికి అభేరి కన్ఫ్యూజ్ అవుతాను నేను చాలా. కొన్ని కొన్ని అలా గుర్తుండవు జీవితాంత అలా కొండ గుర్తు ఏదో పెట్టుకోవాలి. చాలా చక్కగా చేశారు మీరు, మీ అందరికీ కూడా అభినందన. మర్తే మర్తే జగ్మరా మర్నా నజానే కోయి కబీర్ అంటాడు. ఈ లోకంలో మనం చూస్తూనే ఉంటాం, ప్రజలు చాలామంది చనిపోతూనే ఉన్నారు, కానీ చావు రాకుండా ఉండేలా చనిపోయిన వాళ్ళు మాత్రం కనపట్టలేదయ్యా నాకంటాడు కబీర్. అంటే మళ్ళీ పుట్టుక అనేది లేకుండా ఉండాలి. అదిగో వాళ్ళ కోసమే అన్నమయ్య ఇటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తనలు రచించారు.
ఇప్పుడు పైకి మనకి శృంగార నేపథ్యంగా మనకు కనపడుతోంది. ఇందులో ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి అని భగవద్గీతలో చెప్పినటువంటి ఆ భక్తులు ముగ్గురిని కూడా మూడు చరణాల్లో ఈ పాటలో పట్టుకొచ్చాడు మహానుభావుడు అన్నమయ్య శృంగారపు నేపథ్యంలో. మొట్టమొదట శృంగారపు అర్థమే పైకి కనిపిస్తుంది, ఎందుకంటే ప్రతివాడికి తీపంటే చాలా ఇష్టం కాబట్టి పైకి శృంగార పదాలు, ఆ శృంగారపు వాతావరణమే ఉంటుంది. గద్దరి చాలా చనువుతోటి ప్రశ్నిస్తున్నాడు స్వామిని, వేడుక నెవ్వతెర విడువక నిన్నంటి వాడుదేరే వలపుల వన్నెలు పెట్టింది, ఇన్ని వలపుల్ని మీరు చూపిస్తోంది ఎవత్తరాదే అని స్వామిని గద్దిస్తున్నాడు. వేడుక నెవ్వెతర ఒక నాయక్ కింద మారి, గద్దరి ఎవ్వతెర నీ గారవంపు చెక్కున నిద్దంపు చంద్రరేఖ నిలిపినది ఏమిరా, ఎవరు నీ బుగ్గల మీద తీసుకొచ్చేటువంటి సాహసం చేసింది ఎవర్రా, అద్దిరా దాని గయ్యాలితనం ఎట్టి, మామూలుగా మాట్లాడే భాష, మన ఇళ్లలో మాట్లాడుకునే భాష, పెద్దవాళ్ళు కోపం వచ్చినప్పుడు చిన్నవాళ్ళు బాగుపడాలని అభిమానంతో మాట్లాడే భాష. ఈ భాషని తన కీర్తనలో పట్టుకొచ్చి ఇలా పైకి శృంగార నాయకులు వాళ్ళ చేష్టలు వాళ్ళు చేసినటువంటి చిలిప్పనులు ఇవన్నీ కూడా మూడు చరణాల్లో చెప్పాడు. కానీ ఇక్కడ ఆర్తి ఉండాలి, అంటే స్వామివారి గురించి తపన పడాలి. తపన పడినటువంటి వాడే, ఒకరి మీద బాగా తపన పడినటువంటి వాళ్ళు వాళ్ళకి చేరువవుతారు చిట్ట చివరికి. అది ఇక్కడ అన్నమయ్య మనకు అందిస్తున్నటువంటి సందేశం. చక్కని దెవ్వతెర చిట్ట చివరి చరణం చూడండి, నీ సరిలేని మేన తన మిక్కుటంపు మేనితావి మేళవించినది. అంటే వైష్ణవంలో సంపూర్ణ శరణాగతి, తన మొత్తం మేనితావినంతా కూడా ఆయనలో కలిపేసింది. అంటే మొత్తం మన సర్వస్వాన్ని ఆయనకు అర్పించాలి, నాహం అని చెప్పి వైష్ణవంలో చెప్పినట్టుగా నేను కాదు హరి ఒక్కడే కర్త, నాహం కర్త హరికర్త అన్నట్లుగానే ఆయన ఒక్కరే కర్త అనుకొని మన సర్వస్వాన్ని ఆయనకు అర్పించాలి. అప్పుడు పరిమళాలు గనక మనం అంపిస్తే, ఆయనకు పంపిస్తే పరిమళము లంపినది అంటున్నాడు. ఏం పరిమళాలు పంపించాలి, మన మధుర భావాలు అనేటువంటి పరిమళాలు గనక ఆయనకి ఇవ్వగలిగితే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అని శృంగార నేపథ్యంలో ఇక్కడ అన్నమయ్య చక్కటి ఆధ్యాత్మిక ప్రబోధం చేశాడు. మీరు సౌజన్య భరితంగా, సౌజన్య గారు మీరు పాడారు, అలాగే మన నేహాల్ గారి సంగతి చెప్పవలసిన పనే ఉంది, చక్కటి స్వర రచన చేశారు, వారికి మీకు ఇద్దరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. మొదటిగా మీరు చెప్తుంటే మేము చాలా ఆనందంగా ఉంటుందండి, ఎందుకంటే మీరు ఆ దృశ్యాన్ని కళ్ళ ముందర మీరు తీసుకొస్తారు, చాలా ఆనందంగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం మేమంతా. ధన్యవాదాలండి. సౌజన్య గారి గురించి చెప్పాలంటే ఆవిడ యుఎస్లో ఉండేవారు, చాలా యుఎస్ నుంచి రీలోకేట్ అయ్యారు రీసెంట్గా ఇండియాకి. చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఆవిడ షీ వాస్ దేర్. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగరీత్యా వెళ్ళాను యుఎస్కి, వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఐ వర్క్ దేర్. తర్వాత 2016 ఇస్ వెన్ ఐ కేమ్ బ్యాక్. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వాసురావు గారి స్వరకల్పనలో షణ్ముఖ ప్రియ రాగంలో తప్పదు ఈ అర్థము అనే సంకీర్తన బహుళ ప్రజాదరణ పొందింది. ఈ వేదిక మీద ఇద్దరు చిన్నాలను ఆహ్వానించి ఇదే సంకీర్తనను మరోమారు వినాలని మా కోరిక సార్. మీ అనుమతితో వారిద్దరిని పిలిచేస్తున్నాను, శర్మిష్ఠ త్రిష. తదరి నా
Sa 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 di 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 ga 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 ma 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 pa ma ge.
శర్మిష్ఠ ఎవరు? మీ పేరు? త్రిష. చక్కగా అద్భుతంగా పాడారు. మీరు పాడుతున్నంతసేపు నేను ఎక్కడికి తెలుసా? చెన్నై, మంగళూరు. ఎందుకని అడగండి? ఇక్కడ మనకు హైదరాబాద్లో, మీరు ఎక్కడుంటారు? మీరు హైదరాబాద్లో పొద్దున్నే దైవ దర్శనం చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి. ఒక గంట, రెండు గంటలు తిరిగితే తప్ప ఆటో వేసుకుని గుడి కనపడదు. అదే చెన్నై అనుకో, ఇటు తిరిగితే ఒక గుడి, అటు తిరిగితే ఒక గుడి, ఫుల్గా ఊరి నిండా ఒక 1000, 2000, 3000 దేవాలయాలు ఉన్నాయి. మీరు పాడుతున్నసేపు చక్కటి చెన్నై వీధుల్లో ఆ దేవాలయాల్లో మూర్తులన్నీ కనపడి నాకు. ఎందుకంటే నేను చెన్నైలో ఒక 25 ఇయర్స్ ఉన్నాను. నేను సో నన్ను మా ఊరికి, మా పాత ఊరికి మీరు తీసుకెళ్ళిపోయారు. మరి మ్యాంగ్లూరు సంగతి ఏంటంటావా? మీరు ఫ్లైట్ జర్నీ చేశారుగా, మ్యాంగ్లూరు ఎప్పుడు వెళ్ళదా? మ్యాంగ్లూరు ఏంటంటే, మ్యాంగ్లూరులో ఎయిర్పోర్టు కొండ మీద ఉంది, కొండ శిఖరం మీద ఎయిర్పోర్ట్ ఉంది. సో మీకు ఫ్లైటు మీకు దిగుతుండగా తెలుస్తుంది కదా, 30,000 ఫీట్ నుంచి 20,000కి, 10,000 అలా దిగుతూ దిగుతూ 500 ఫీట్, 100 ఫీట్కి వచ్చి రన్వే మీదకి వస్తుంది. మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ అలా కాదు. అది మీకు ఇంకా ఫ్లైట్ ఇంకా గాలిలో ఉన్నట్టే ఉంటుంది, సడన్గా ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే శిఖరం మీద వెళ్తుంది కాబట్టి. అట్లా మీ చిత్తస్వరాలన్నీ కూడా మీరు పాడుతున్నారు, మేమందరం ఇక్కడ లెక్కలు వేస్తున్నారు, మేమందరం కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు వచ్చేసిందో వచ్చేసింది పల్లవి, అంత ఆశ్చర్యకరంగా ఆనందకరంగా పల్లవి వచ్చింది. అంచేత మీరు నన్ను మ్యాంగ్లూరు కూడా తీసుకెళ్లారు, చెన్నై మ్యాంగ్లూరు తీసుకెళ్లారు. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామి తిరుపతి సన్నిధి కూడా మీరు తీసుకెళ్లే ఉండి ఉంటారు. చాలా చక్కగా పాడారమ్మ షణ్ముఖ ప్రియ. ప్రతి మధ్యమ రాగం పాడడం అంటే సామాన్యం కాదు, అది వస్తే అన్నీ వచ్చినట్టే. వాసురావు చాలా అద్భుతంగా చేశారండి. తప్పదు అని స్టార్ట్ చే, వాళ్ళు వాళ్ళు పాడారంటే వాళ్ళు మెచ్చుకోక తప్పదంటే, వాళ్ళ టాలెంట్ అలాంటిది. వాళ్ళ సరస్వతి కటాక్షం వాళ్ళకి బాలకు వచ్చింది. మీరు కూడా చక్కగా చేశారు, మీకు మీ అందరు కూడా ధన్యవాదాలు. ఈ సంకీర్తనకు స్వరకల్పన చేసింది నేను. అప్పుడు పాడింది పవన్ పాడాడు, చాలా చక్కగా పాడాడు. కానీ ఇవాళ ఇంత బాగా వీళ్ళు చిన్నారులు పెర్ఫామ్ చేయటానికి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి ఎంతో కష్టపడి నేర్పించి అంతా చేసింది నిహాల్, ఆయనకే క్రెడిట్. గాడ్ బ్లెస్ యూ మా, చక్కగా పాడారు. హనుమాచారులు వారి సాహిత్యాన్ని అరటిపండు ఒలిచిపెట్టినంత సులభంగా మనందరికీ జీర్ణమయ్యేలాగా అర్థమయ్యేటటువంటి రీతిలో డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు ఇవాళ విశ్లేషించిన తీరు మమ్మల్ని అందరినీ మైమరపించింది. ధన్యవాదాలు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. స్వస్తి. రవసం పగో కంటే హిత విరహమునని దేరి ఎరుగుటే మేలు నడుమరింటికి నీనామేను వడబడే ఎందలి వాడను నేను నిత్య పూజలి నీగో నేరిచినను నట్టి పరమాత్మునికి వివేకమెరగని వెర్రులముగాకని మోది వరాత్రము నిన్నే దృష్టించవలదా హరిదీపుల పెట్టి నీ తన ముందరనిప్పుడు హరి మాయ ఇంకాను ఎంత ఆశల ముంచీను ఎక్కడ నున్నదో చిత్తమో ఏమి తలచెనో ఇంటి చెక్కులెల్లా చెమరించి చెప్పరమ్మా చెలులు ఓయమ్మ వినరోయమ్మ మాయలాడి మారిని ఓయమ్మ వినరోయమ్మ మాయలాడి మారిని కతడే కత్తి చెల్లించుకున్నా సతులాలా సులభమామితో పొందు సుతులాలా తర్వాతి పనులెల్లా తానెరుగును హరిమురి చెలులాలా
అడుగరే ఆతని అవరోగ వైద్యుడవు పాటించని ఒకడ వినవనీత చోరని కొనమో నమో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.